తొమ్మిది నెలలు కాంగ్రెస్ పాలన కడియం శ్రీహరి పాలన స్టేషన్ గన్పూర్లో అసలు ఏ మేరకు అభివృద్ధి జరిగింది జీరో జస్ట్ జీరో బండి సున్నా ఆయనే అభివృద్ధి కాదు అభివృద్ధి నిరోధకుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎలక్షన్లకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చిండు ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలతోటి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మంజూరైంది శంకుస్థాపన చేస్తాడంటే నాకు టిక్కెట్ వస్తుంది శంకుస్థాపన చేయొద్దని ఆపేసిండు మొత్తం జీవో వచ్చింది అంత అయిపోయింది మంజూరు అయింది ఇప్పటి కూడా మంజూరు అయింది ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు అయింది హరీష్ రావు గారు జీవో వచ్చిండు సో అది జరగకుండా ఆపిండు రెండవది గణపురము ఇరవై మూడు వేల జనాభా ఏడు వేలు తొమ్మిది వేలు ఉన్నాయి కూడా మున్సిపాలిటీ లైన్ మున్సిపాలిటీ కాకుండా కడీంసర్ ఆపిండు రెండు మూడు బుగుల వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది దానికి పది కోట్లు నేను మంజూరు చేయించిన ఆ పనులు జరగట్లేదు ఇప్పుడు ఆపేసిండు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి ఇంకా గణపర నియోజకవర్గంలో అక్కడక్కడ ఎత్తైన ప్రదేశాలుంటే మూడు లిఫ్టులు మంజూరు చేసి కేటీఆర్ తోటి ఫౌండేషన్ స్టోన్ వేసి మొదలు మొదలుపెట్టినాం ఆ పనులు నత్త నడు ఇంకా చెర్లకి నీళ్ళు రాని పరిస్థితి ప్రతి సంవత్సరము సరైన సమయంలో మనం సమీక్ష పెట్టేసి మేల్నే సమీక్ష పెట్టి జూన్ మాసం వరకు చెల్లు నిం రిజర్వాయర్లు నింపుకొని చెర్లకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నాయి ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు దేవాదుల రిజర్వాయర్ ద్వారా దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ఒక్క చెరువు కూడా నింపుకోలేని పరిస్థితి ఓన్లీ వర్షాధార వర్షాల వల్లనే చెరువు నిండే పరిస్థితి ఏర్పడ్డది ఇట్లా చెప్పుకుంటే ఆయన మాటల మనిషి తప్ప చేతల మనిషి కాడు ఎక్కడ కూడా అభివృద్ధి అసలు జరగలే ఆయన ప్రణాళికలే సిద్ధం చేయలే తర్వాత రెండు కొత్త ప్రణాళికలు ఏంటంటే రెండు కొత్త మండలాలనే మండల కాంప్లెక్స్ తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మండల కాంప్లెక్స్ అంటే ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు కిరాయి బిల్డింగ్లలో ఉన్నాయి పది ఎకరాలు తీసుకొని అట్లా చేసే కార్యక్రమం వాటి కోసం చేస్తానని అంటున్నాడు తర్వాత ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చేస్తానంటాడు అంతేగాని ఇంతవరకు ఆయన ఒక్క రూపాయి పని అండర్లైన్ చేసుకోవాలి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే ద్వారా గణపురానికి ఇప్పటివరకు రాలేదు ఎమ్మెల్యకే తర్వాత విషయం ఈయన అభివృద్ధి కోసం పోయింది కాబట్టి నీకు ప్యాకేజ్ అని ఇవ్వాలి వంద కోట్లో నూట యాభై కోట్ల ప్యాకేజ్ తెచ్చుకోవాలి అంతకుముందు కేసీఆర్ గారు అని ఇప్పుడు దయాకర్ రావు గారు వచ్చిననుకో నూట అరవై కోట్ల ప్యాకేజ్ ఇచ్చిండు ఆ యోగ రెడ్డి ఆనాయక్ గారు అనుకో వారికి నూట ఇరవై కోట్ల ప్యాకేజ్ ఇచ్చాడు సో అట్లా నువ్వు ఆ పార్టీకి పోయినప్పుడు ఆ పార్టీ ద్వారా నేను పోయి తీసుకొచ్చినని నువ్వు వాళ్ళని మెప్పియగలగాలి నీ ప్రజలు ఏం లేకుండా గుండు సున్న పట్టుకొని వచ్చి నేను అభివృద్ధి కోసం పోతానంటే ప్రజలు గుడ్డు అని సో కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ల కోసం అంత గొప్ప తీర్పించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు ఏ పని చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఏం పని చేయలేదు ఇప్పటివరకు రైట్ అయితే సర్పంచ్ నవ్య విషయానికి వస్తే కనుక మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మీ మీద అనేది ఒకటి ఆరోపణ గట్టిగా ఉంది ఇప్పటికీ నడుస్తుంది మీరు నడుస్తుంది అనుకుంటుంది అది నడదు ఎందుకంటే పోలీస్ కమిషనరే ఎంక్వైరీ చేసి అక్కడ ఏం లేదని తేల్చేసిన తర్వాత అది అయిపోయింది దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ టైంలో మీకు కట్ట మనోజ్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేశారని కూడా సపోర్ట్ చేయొచ్చు నిజం మాట్లాడితే సపోర్ట్ చేసినట్టు వ్యతిరేకం మాట్లాడితే వ్యతిరేకించినట్ట ఎవరు చెప్పేది కట్ట మనోజ్ రెడ్డి కాదు ఆయన రెడ్డి మనోజ్ రెడ్డి కేసీరెడ్డి కట్ట మనోజ్ రెడ్డి కడియం శ్రీరంబడి ఉన్నాడు ఇప్పుడు ఓకే ఆయన ఏమో వెంకటాపూర్ అయినది ఈయనదేమో శ్రీపత్పల్లి ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా ఎప్పుడైనా కూడా నిజం నిజమే చట్టం తన తన చేసుకుంటూ పోతుంది ఒకే నిజంగా తప్పు చేసే శిక్షించవచ్చు దాంట్లో ఏముందో చెప్పండి దాంట్లో కాబట్టి అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ప్రెస్ మీడియా హ్యాక్ చేసిందని చెప్పేసి కమిషనర్ రిపోర్ట్ ఇచ్చింది మహిళా కమిషనర్కి రిపోర్ట్ పంపించడం జరిగింది గత అక్కడితో ఆగిపోయింది కథం అయిపోయింది అంతే రైట్ సార్ అయితే రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఎలక్షన్స్లో హరీష్ రావు గారు అంటే మీరు టీడీపీ పార్టీకి సారీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మీరే చెప్పారు టిఆర్ఎస్ పార్టీలకు వచ్చానని ఆ టైంలో క్యాంపెయినింగ్స్ టైంలో హరీష్ రావు గారు ఒక మాట అనడం జరిగింది మీ గురించి ఏమని ఇప్పటివరకు తాటికొండ రాజయ్య చేసిన తప్పులు అన్నిటినీ కడిగేసుకొని గంగా జలం లాంటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు మీరు తప్పకుండా ఓటయ్యారు ఓటు వేయండి అనే మాట యూజ్ చేశారు దాని గురించి మీ స్పందన ఏంటి ఇప్పుడు నేను అక్కడ వ్యక్తి కాంగ్రెస్ మంచి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులను చంపేసింది నేను ఆ పార్టీలో ఉన్న చంపేయడం ఇన్ ద సెన్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది మంది చనిపోవడం జరిగింది ఆ క్రమంలో నేను బాధ భరించలేకనే నేను రాజీనామాలు చేసి వస్తాను అంతే కదా మనం మన పార్టీ మన ఎన్నుకున్న పార్టీని చూస్తారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పాపాలు లేకపోతే టీడీపీ అంతకుముందు ఉన్నది కాబట్టి టీడీపీ ఎన్కౌంటర్లు ఎప్పుడు ఎక్కువైనా అంటే టీడీపీ ప్రభుత్వంలోనే కడియం శ్రీహరి ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు టీడీపీ ప్రభుత్వం చేస్తుంటుంది యూజువల్గా సో అది కడియం శ్రీహరికి అంటగట్టే కార్యక్రమం ఉంటుంది అదే క్రమంలో కడియం శ్రీహరి గారు ఏమన్నారు అంటే రాజే కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వస్తే నా జీవితంలో పోటీ చేయను అన్నాడు మళ్ళీ అందరికంటే ముందు పోయి అయిన నామినేషన్ వచ్చింది నామినేషన్ వేసి వచ్చింది అది ఉంటుంది రాజకీయం అసలు ఎందుకు మీకు కడియం శ్రీహరికి అసలు ఎక్కడ అంటే పచ్చగట్టి వేస్తే ఎందుకు బగ్గుమంటుంది అసలు ఎక్కడ అంటే దాని పునాది ఏంటి మీ ఇద్దరి మధ్య ఇది వ్యక్తిగతమైన పునాది ఏం కాదు పార్టీ పరంగా పునాదినే ఎందుకంటే నేను దండోరలో ఉన్నప్పుడు దండోర ఉద్యమం చేసే క్రమంలో ఆయన టీడీపీలో ఉన్నాడు దండోర ఎవరి మీద ఉద్యమం చేసింది టీడీపీ మీద ఉద్యమం చేయడం జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఎవరు చేశారు టీడీపీ చేసింది టీడీపీ అంటే గణపూర్లు ఎవరు కడియం తయారు చేశారు సో కడియం తయారు చేసింది కాబట్టి ఆయన మీద ఆటోమేటిక్గా ఆ కోపం అదంటే ఉంటుంది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నన్ను టీడీపీలోకి రమ్మని కోరారు స్థానికంగా ఎవరు లేరు మీరు రండి అంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు నేను రాను అని చెప్తే అప్పుడు కడింగ్స్ టికెట్ ఇచ్చారు అది కానీ కృష్ణ మాది వచ్చేసి దండోర ఉద్యమంలోకి రమ్మంటే ఎంఆర్పిఎస్లో మాదిగ రెజెన్షన్ పోరాట సమితి ద్వారా రాజకీయ అరంగేటం చేశాను టీడీపీకి వచ్చేదంటే కడీంశాలు ఉండేవాడు కదా నిజం చెప్పాలంటే సర్పంచ్ నవ్య విషయంలో కడియం శ్రీహరి దగ్గరుండి ఆవిడ ఊసుగొలిపారు అనే మాట కూడా గట్టిగా వినిపించింది అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కదా అన్ని సాక్షాధారాలు నువ్వు అన్న కేసు కేఎంఆర్ ఛానల్ చెప్పింది కదా మనోజ్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ తోని కూడా ఆడియో రికార్డులు ఎట్లా ఎట్లా చేసిందని కూడా ఆ పార్టీ లీడర్ అందరితో మాట్లాడడం జరిగింది అందుకనే అది మనోజ్ రెడ్డి మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తారా మరి ఇప్పుడు సపోర్ట్ ఏంటండి వాళ్ళందరూ నా వాళ్ళే కదా కొడుకుని పట్టుకొని బిడ్డను పట్టుకొని వాళ్ళు ఏం పడి ఉన్నారంటే ఎట్లుంటుందో వీళ్ళందరూ కూడా నేను పెంచి పెద్ద చేసిన నాయకులు వీళ్ళందరూ ఇప్పుడు మీరు అన్న రవి మారపాక రావి కావచ్చు ఆకుల కుమార్ కావచ్చు గణేష్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అన్నీ కూడా నేను నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి నుంచి వెళ్ళి దాదాపు నేను రాజకీయాలకు వచ్చి ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల కాలంలో ముప్పై సంవత్సరాలు రాజకీయాలన్నా పది సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉన్నాను సో తొంభై నాలుగు నుంచి ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు అంటే పుట్టిన పిల్లగా ముప్పై సంవత్సరాలు వచ్చినట్టు సో ఆల్మోస్ట్ నా చేతిలో పెరిగి యువ నాయకులు అయినట్టే కదా అట్లా రైట్ సార్ అంటే కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలన వచ్చి తొమ్మిది నెలలు గడుస్తుంది ఈ తొమ్మిది నెలలో కూడా రైతు రుణమాఫీ చేశారు రైతు బంధు అన్నారు ఆరు గ్యారంటీలు అన్న అన్నారు చాలా వరకు స్కీమ్స్ కాంగ్రెస్ అంటే అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటే రైతు ఆత్మహత్యలు పెరిగినాయి కాంగ్రెస్ అంటే రేవంత్ ఈరోజు జీరో ఆయనకు వ్యక్తిగతంగా ఇది రేవంత్ మార్క్ అని ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేసిన పాపన పోలే తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి నెరవేరలే మీరన్న రైతు రుణమాఫీ ఫార్టీ పర్సెంట్ అయింది బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు స్టేషన్ లోనే ఎంక్వైరీ చేస్తే సిక్స్టీ పర్సెంట్ వరకు రైతు రుణమాఫీ అయ్యింది అని అంటున్నారు ఏవైతే కొంతమంది ఆ లిటికేషన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ కాలేదు అన్న మాట కూడా నాకు వినిపించింది అది మీకు వినిపించిన మాట వారికి అనుకూలంగా ఉంటే మీకు అట్లనే పడుతుంది కానీ డైరెక్ట్గా ఉంటే మొన్న ఎస్బీఐ గణపూర్లో పోతే పంతొమ్మిది వందల ముప్పై ఖాతాలు ఉంటాయి ఎంతమందికి వచ్చినాయంటే తొమ్మిది వందల మందికి వచ్చిందని చెప్పడం జరిగింది తొమ్మిది వందల నేను డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్తో బట్టి విత్ ఫోటోతో కూడా వచ్చింది రావడం జరిగింది మిగతా అట్లా ఏం చూసినా కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చింది వాళ్ళు మంత్రులే చెప్తున్నారు వాళ్ళు ముందు చెప్పిందే ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పేసి ఇరవై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు పదిహేడు వేల కోట్లకేమో రిలీజ్ పదిహేడు వేల కోట్లకు రిలీజ్ చేసిందని చెప్పిండ్రు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇక్కడ ఖాతాలో పడ్డాయని అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరిగింది అనేక ఇబ్బందులు పెట్టేసి కుటుంబంలో ఒక్కరికి ఇస్తారని చెప్పేసి బ్యాంకులు ఇంకా అందరి దగ్గర రెండు లక్షల పైన ఉన్న పైసలు కట్టించుకున్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు వాళ్ళకు రుణమాఫీ జరగలేదు కొత్త రుణాలు ఇవ్వలేదు సో కాబట్టి అది అట్ల పోయింది మీరన్నా రైతు భరోసా

తర్వాత మీలాంటి యువతులకు స్కూటీలు అన్నారు అది ఇవ్వలేదు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి మీరు లక్ష ఇచ్చినా మేము తులం బంగారం ఎత్తానో అది ఇవ్వలేదు ఒడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు అది ఇవ్వలేదు సో ఏది ఇవ్వలేదు రైతు వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకనే ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు ఇవాళ మీరు సోషల్ మీడియా చూడండి ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారో మొన్న వరద బురద మొత్తం కాంగ్రెస్ని ముంచేసేసి ఖమ్మం ఖమ్మం కావచ్చు మహబూబాద్ కావచ్చు సో వరంగల్ కూడా బాగా విపరీతమైన నష్టం జరిగింది మా ఆఖర్వా కింగ్ పోయిన తర్వాత మున్నీరు అవుతుంది మున్నీరు కాన్షిల్ ఇక స్టార్ట్ అయింది బాగా పెద్ద ఎత్తున పోయింది బాగా నష్టం జరిగింది సరిదైన సమయంలో ఆదుకోలేకపోయింది వాళ్ళకి హెలికాప్టర్లు దొరకలేదని మొత్తం ఖమ్మంలో అయితే తిరగబడే పరిస్థితి వాళ్ళ ముగ్గురు మంత్రులు ఉంటారు ఒక్కడు కూడా అందుబాటులోకి రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్కడ బుద్ధులు సో అనేక రకాలుగా విమర్శలు ఉన్నాయి ఇక్కడ మళ్ళా హైదరాబాద్లో ఏమో హైడ్రా అని చెప్పేసి మళ్ళీ అవును రీసెంట్గా సున్నం చెరువు దగ్గర ఆల్మోస్ట్ మూడు వందల మందికి సంబంధించిన ఏ ఏదైతే అవి అక్రమ కట్టడాలు కాదు వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకుని రేకుల షెట్లు వేసుకొని ఉంటున్నారు అయితే ఏం జరిగింది అక్కడ బేసిక్గా వాళ్ళంతా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళనమాట సో అంటే లైక్ గార్బేజెస్ అని అనుకోవచ్చు సో వాళ్ళ ఇల్లన్నీ కూలగొట్టేస్తారు తప్పులేదు చెరువుని కాపాడంలో తప్పు లేదు కూలగొట్టడంలో తప్పు లేదు కాకపోతే పునరావాస కేంద్రమైనా కల్పించాలి లేకపోతే కనీసం ఒక పదివేల రూపాయలైనా నష్టమిస్తే వాళ్ళు వేరే ప్లేస్ కన్నా వెళ్ళి ఉండే ప్రయత్నం అన్నా చేసేవారు కానీ పాపం చిన్న పిల్లలు అది చాలా తప్పు చేస్తారు అదే నువ్వు పెద్దవాళ్ళని కొడితే పర్లేదు కానీ బఫర్ జోన్లో ఉన్నారని చెప్పేసి ఎఫ్టీఎల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎక్కడ గతి లేకనే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు మినాయింపు ఉండాలా తప్పకుండా వీర వాళ్ళకు దారిద్ర్యం దిగున్న వాళ్లకు అప్పు సపో గుడిసెలు వేసుకున్న వాళ్ళను కనించవలసి ఉండే తప్పకుండా వాళ్ళ ఉసురు వాళ్ళ పాపము రేవంతకు తగ్గుతుంది రైట్ సార్ అయితే ఈ స్టేషన్ గన్పూర్లో మళ్ళీ ఉప వస్తే ఈసారి మీరు ప్రజలకి ఏం చెప్తారు రెండు అంశాలు ఒకటేమో కడియం శ్రీహరి దుర్మార్గం గురించి దుర్మార్గం అయింది సరే నమ్మక ద్రోహం గురించి అభివృద్ధి కోసమని కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయారు వారి ఎజెండా ఏంటి ఏ రకమైన పనులు ఇప్పటివరకు చేసిండా ఇక ముందు చేస్తాడా అది ముందు బయలుపరచాలి ఇప్పుడు తొమ్మిది నెలలలో ఆయన చేసింది ఏందని ముందు అడుగుతాం నెంబర్ వన్ నెంబర్ టూ గత పది సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి దానికి రెఫరెండం అడుగుతాను నేను నేను నిజంగానే పనిచేసి ఉంటే ప్రజలలో ఉండి ఉంటే మీకు మీరు నాకు అనుకూలంగా ఉంటేమని చెప్తాం కడియం శ్రీఆర్ని మర్చిపోయింది గణపరం వర్గం మళ్ళీ అధినాయకుడు టికెట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గెలిచిండు ఆ ఇచ్చిన దానికి మోసం చేసి మళ్ళీ నువ్వు పార్టీ మారిపోయినావు సో కాబట్టి ప్రజలే నాకంటే ఎక్కువ చైతన్యమై ఉన్నారు సో తప్పకుండా వారు సరైన తీర్పు ఇస్తారు తర్వాత ఏ రకంగా ఓటేయాలో ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు